మమ్మల మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు మీ మహాకృపను బట్టి తండ్రి మరొకసారి మీ మాటలు ధ్యానించుకోవడానికి మా జీవితాలు మార్చుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు మీ బిడ్డలమైన మేము మీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేతరాలు వెలిగించండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని వారులారా అందరికీ కూడా అందరికీ వందనాలు మరి నా తోటి దైవ సేవకులందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గత ఆదివారం మనం ఒక మంచి అంశాన్ని ప్రారంభించాం రక్తంతోనే రక్షణ ఎందుకు అనేటటువంటి ఒక ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసినటువంటి ఒక ప్రాముఖ్యకరమైనటువంటి అంశాన్ని మరి ధ్యానం అనేది మొదలుపెట్టాం రక్తంతోనే రక్షణ ఎందుకు అనేది అయితే ఇందులోని పాపం అనేది ఎంత భయంకరమైనదో ఒక ఉదాహరణను కూడా మనం తెలుసుకున్నాం ఒక పాపను ఒక చిన్న కోరిక నెరవేర్చడం కోసం ఒక పాప ఎలా బలైపోయిందో తన భర్త ఎలా బలైపోయాడు ఒక కుటుంబం ఎలా విచ్ఛిన్నమైపోయిందో మనం గత వారం ధ్యానం చేశాం ప్రియమైన వార్లరా ఇక పాపంతో పాటుగా రక్తాన్ని గుర్చినటువంటి వివరణ దేవుడు ఎందుకు పదే పదే తన జీవగ్రంథంలో రాయించారు అనేక సందర్భాలను చూసాం మనం ఇందులో భాగంగానే అబ్రహామును దేవుడు అడిగినట్లుగా ఎక్కడో ఉన్నటువంటి మొరియా పర్వతాల మీదకు తన కుమారుణ్ణి అక్కడికి తీసుకొచ్చి బలివ్వు అని దేవుడు అడగటం ఏంటండి ఆయన అక్కడికి వచ్చి బలివ ఉండే అని అడిగాడు తీరా బలి ఇవ్వబోయేసరికి ఆ బలి ఆపేశాడు నరుని బలి దేవుడు ఆపేశాడు కానీ అక్కడికి వచ్చి బలి మాత్రం ఆగలేదు ఆ బలి జరిగేటటువంటి ఆ స్థలం లోపల కుమారునికి బలిగా కుమారునికి మారుగా అక్కడ ఒక గొర్రెపిల్ల బలైనట్టుగా మనం చూసామండి ఇక ఇజ్రాయేలీలు అంటే ప్రపంచంలో ప్రత్యేకించబడినటువంటి ఒక జనాంగం ఒక కుటుంబం అబ్రహాము కుటుంబం అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇజ్రాయేలీలు వీరు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కూడా వారి యొక్క అక్కడ నుండి వారి అనేది జరగటం కోసం దేవుడు చిట్ట చివరి తెగులుగా ఆ ప్రాంతంలోని ఒక సంహారక దూతను పంపినప్పుడు ఆ సంహారక దూత నుండి తమ ప్రాణాలను వారు కాపాడుకోవాలి అని అంటే అక్కడ కూడా దేవుడే స్వయంగా ఒక బలిని అర్పించమన్నట్లుగా ఉంది గొర్రెపిల్లలను మేకపిల్లలను మగవి ఏడాది వయసు కలిగినటువంటి ఆ పిల్లను కానీ ఆ మేక పిల్లను కానీ ఇంట్లో ఉన్నవారు దాని రక్తాన్ని చిందించి ఆ పదం చూడండి ఎంత బాగుందో రక్తాన్ని చిందించి షెడ్డింగ్ బ్లడ్ అంటాం చిందింపబడినటువంటి రక్తం ఇది ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పాత్రలోనికి తీసుకొని ఆ రక్తాన్ని నిలువు కమ్ముల మీద అడ్డు కమ్ముల మీద గనక ఎవరైతే ఏ ఇంటిలోనైతే రాసుకుంటారో ఆ ఇంటిలోని ఈ రక్తం వలన ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ సంతానం అనేది తమ ప్రాణాలను నిలుపుకుంటుంది అన్నట్టుగా మన జీవగ్రంథంలో చూసాం ప్రియమైన వార్లారా రక్తాన్ని కూర్చినటువంటి పదే పదే దేవుడు పలికినటువంటి మాటలు చాలా విచిత్రంగా ఉంటాయండి బైబిల్లో ఇంకా కొన్ని వచనాలను చూస్తే రక్తం చెవుల మీద ఏమండి ఎలా చెబుతున్నారో ఒక సందర్భాలను చూద్దామండి ఎంత బాగుంటాయి అని అంటే అసలు ఎందుకు దేవుడు ఎలా చెబుతున్నారు అన్నట్లుగా ఉంటాయి లేవికాండం కొన్ని వచనాలను చూద్దాం ప్రియమైన వాళ్ళ ముందుగా లేవికాండము నాలుగవ అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఆరో వచనం చూద్దాం ప్రేమైన వారు ఆరో వచనంలోని ఆరో వచనాన్ని చూద్దాం ఆ యాచకులు ఆ యాచకుడు ఆ రక్తముతో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డు తెర ఎదుట ఏమండి అక్కడ చూడండి ఎంత బాగుంది అది అడ్డు తెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు యహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను అని చెబుతున్నారండి యహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను అని అంటున్నారు మరల ఒకసారి చదువుతానే ఆ యాజకుడు తన రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డు తెర ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు యోవా సన్నిధిని ప్రోక్షింపవలెను అని అన్నాడు ఇంకొక సందర్భాన్ని కూడా చూద్దామండి నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము నిర్గమకాండము ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం చూద్దాం ప్రియమైన వర్ల ఆరో వచనాన్ని చూద్దాం ఇరవై నాలుగో అధ్యాయము ఆరో వచనం చూద్దాం అప్పుడు మోసే వాటి రక్తములో సగం తీసుకొని పల్లెములో పోసి ఆ రక్తములో సగము బలిపేటము మీద ప్రోక్షించను ఏమంటే సగం పల్లెములో పోసి ఆ రక్తంలో సగం ఏం అంటే బలిపేటము మీద ప్రోక్షించను అని ఉందండి ఇక ఎనిమిదవ వచనం కూడా చూడండి ఎనిమిదవ వచనం కూడా అప్పుడు మోసే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇంతకు ముందేమో బలిపీఠం మీద ప్రోక్షించినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడ ప్రోక్షిస్తున్నారు ప్రోక్షించటం అంటే చల్లటం పోయటం అనమాట ఎక్కడ పోస్తున్నారు రక్తాన్ని ఆ మోసే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని అంటున్నారు నిబంధన రక్తము ఇదే అని అంటున్నారండి నిబంధన రక్తము అనేటటువంటి ఒక కొత్త మాటను ఉపయోగిస్తూ ఉన్నారు ఇంకొక వచనాన్ని కూడా చూద్దాం ప్రియమైన వర్ల నిర్గమకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము నిర్గమకాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనం చూద్దాం ప్రియమైన వర్ల ఇరవయో వచనం నిర్గమ కాండము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవయో వచనాన్ని కూడా చూద్దాం ఇరవయో వచనాన్ని కూడా ఆ పొట్టేలను వధించి దాని రక్తములో కొంచెము తీసి ఆ పొట్టేలను వదించి దాని రక్తములో కొంచెము తీసి అహరోను కుడిచెవి మీదను చూడండి ఎలా అంటున్నారు అహరోను కుడిచెవి మీదను అతని కుమారుల కుడిచెవుల మీదను వారి కుడిచేతి బొటనవేళ్ల మీదను వారి కుడికాళి బొటనవేళ్ల మీదను చమిరి బలిపేటము చుట్టూ ఆ రక్ రక్తమును ప్రోక్షించవలెనో అని చెబుతున్నారండి అసలు ఇన్నిసార్లు దేవుడు ఈ రక్తాన్ని ఎందుకు ఇలాగ చెబుతూ ఉన్నారు మొదటిది ఎందుకు దేవుడు ఇన్నిసార్లు దేవుడు ఈ రక్తాన్ని మన మధ్యలోని ఇన్ని రకాలుగా చెబుతున్నారంటే ప్రియమైన వర్లరా రక్తాన్ని గూర్చినటువంటి చాలా అసలు రక్తంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో మనం తెలుసుకోవాలనే ఈ రక్తం అసలు రక్తంతో ఎన్ని రకాలుగా చేస్తున్నారో చూశారు కదా రక్తం పాత నిబంధన గ్రంథంలో ఏరులై పారిందండి రక్తం పాత నిబంధన గ్రంథంలో ఏరులై పారింది ప్రేమైన వాళ్ళ కారణం ఒక జాతికి మాత్రమే ప్రపంచంలో ఒకే ఒక జాతికి మాత్రమే చెప్పబడినటువంటి నియమాలు ప్రపంచంలో అందరికీ ఇది చెప్పలేదు ఒకే ఒక జాతికి అది కూడా అబ్రహాము సంతతికి ఇజ్రాయేలు సంతతికి దేవుడు పలికినటువంటి మాటలు ఇవి వారికి మాత్రమే పలికినటువంటి నిబంధన ఈ సంబంధించినటువంటి ఈ రక్తం వెనక ఉన్నటువంటి సూచనలు కారణం ఇందులోని ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది ప్రేమైన వార్లరా ఎందుకు వారి మధ్యలోనే ఈ రక్తాన్ని గూర్చినటువంటి ఈ వివరణ చెబుతున్నారు అనంటే ఇక్కడ దీని యొక్క పూర్తి ఆ వివరణను చూడండి ఒకసారి లేవి కాండంలోని ఒక అద్భుతమైనటువంటి సంగతిని అసలు రక్తాన్ని ఎందుకు ఇన్ని రకాలుగా దేవుడు వాడమంటున్నాడు చూస్తే రక్తాన్ని దేవుడు ఎందుకు ఇన్ని రకాలుగా వాడమంటున్నారు అని చూస్తే జాగ్రత్తగా కనుక చూస్తే ఇక్కడ కాండము నాలుగో అధ్యాయములోని ఒక మంచి సంగతిని దేవుడు ఆ రోజు ఉన్నటువంటి సమాజానికి తెలియజేస్తూ ఉన్నారండి ఇక్కడ నాలుగో అధ్యాయము ఇరవై ఏడో వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియమైన వారు చాలా జాగ్రత్తగా చూద్దామండి చాలా జాగ్రత్తగా చూద్దాం అక్కడ ఇరవై ఏడో వచనంలోని అద్భుతమైనటువంటి మాటను దేవుడు చెబుతూ ఉన్నారండి ఇరవై ఏడో వచనం మీ దేశములలో మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున మీ దేశస్తులలో ఎవడైనను పొరపాటున పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయములలో యహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరు దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాప విషయమై తాను చేసిన పాప విషయమై నిర్దోషమైన ఆడ మేక పిల్లను అర్పణముగా తీసుకొని వచ్చి పాప పరిహార్థ బలి పశువు యొక్క తల మీద తన చెయ్యి ఉంచి దహన బలి పశువులను వధించు స్థలమున దానిని వదింపవలను అని అన్నాడండి ఇక్కడ కరెక్ట్ రీజన్ చెబుతున్నారు ప్రేమైన వార అసలు రక్తాన్ని ఎందుకు చెందించమంటున్నాడు అంటే ఇక్కడ క్లియర్గా ఏమంటున్నారంటే మీ దేశస్థులలో ఎవడైనను పొరపాటున పాపము చేసి చేయరాని పనుల విషయములలో యహోవా ఆజ్ఞలలో దేనినైనను మీరి అపరాధి అయిన ఎడల తాను చేసినది పాపమని ఒకవేళ తనకు తెలియబడిన ఎడల తాను చేసిన పాప విషయమే అని అన్నారండి కాబట్టి ఎవడైనా పాపము చేస్తే అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే పాపము చేస్తే ఒక జంతువుని తెచ్చుకోండి అని అన్నారండి ఏమంటే మీరు బాగా ఆలోచించండి జంతువులు ఏమైనా ఒట్టుకు వస్తాయా ఏ నాకు ఒక మేక పిల్ల కావాలి లేకపోతే నాకు ఒక గొర్రె పిల్ల కావాలి గొర్రె పిల్ల కావాలంటే నాకేమన్నా ఒట్టిగానే వచ్చిద్దా పిల్ల కావాలంటే అర్థం ఏంటది ఇక్కడ పిల్లను కొంటం కాదు అసలు గొర్రె పిల్ల రక్తాన్ని నేను కొనుక్కోవాలి ఇప్పుడు గొర్రె పిల్ల రక్తాన్ని కొనుక్కోవాలి నేను ఇప్పుడు అంటే గొర్రె పిల్లను కొనుక్కోవడం అంటే అర్థం ఏంటది ఇండైరెక్ట్గా నాకు దాని రక్తం కావాలి ఇప్పుడు దాని రక్తం కావాలంటే ఇప్పుడు నేను ఆ రక్తాన్ని కొనుక్కోవాలి ఇప్పుడు ఆ గొర్రెపిల్లను నేను కొనుక్కోవాలి ఆ మేక పిల్లను నేను కొనుక్కోవాలి కొనుక్కుంటే ఏంటి ఉపయోగం నేను చేసినటువంటి పాపానికి మారుగా దాని రక్తం చిందింపబడాలి నా పాపమునకు ప్రతిగా ప్రతిగా నా పాపమునకు ప్రతిగా ఆ జంతువు రక్తం అనేది చిందింపబడాలి ఎందుకు దాని రక్తం చిందింపబడాలి అసలు ఇదేమి లింక్ మన పాపానికి అజంతు జంతువు రక్తానికి ఉన్నటువంటిది ఏమంటే ఇది మన మనకు సంబంధించినటువంటి మ్యాటర్ కాదు ఇది గుర్తుంచుకోండి ఇది ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము సంతతిలో వచ్చినటువంటి జనాంగానికి మాత్రమే చెప్పబడినటువంటి రూల్ ఇది ఇది మనకేమీ వర్తించేటటువంటి రూల్ కాదు ఇది ఏమంటే ఆ జాతికి చెప్పబడినటువంటి సంగతి ఇది ఆ వ్యక్తి ఎవరైనా సరే ఆ రోజులలోని ఇప్పుడు కాదు ఆ రోజులలో ఎవడైనా పాపము చేసి తాను చేసినది పాపం అన్న సంగతి వాడికి ఖచ్చితంగా నిర్ధారణ అయితే ఆ పాపానికి మీ అందరికీ తెలిసినటువంటి సంగతి పాపానికి వచ్చేటటువంటి జీతం ఏంటిది పాపానికి వచ్చేటటువంటి జీతం మరణం మరణం ఎవడైనా పాపం చేస్తే దానివల్ల వచ్చే జీతం పర్ఫెక్ట్ రిజల్ట్ ఏంటంటే మరణం ఇప్పుడు ఎవడు పాపం చేస్తే వాడికే రావాలి జనరల్గా అయితే ఎవడు పాపం చేస్తే వాడికే రావాలి అప్పుడప్పుడు మనం అంటుంటామండి ఇంట్లోని మన ఇళ్లలో కనుక ఎవరైనా మన పిల్లలు కానివ్వండి కో కుమారులు కానివ్వండి తమ్ముళ్ళు కానీ లేకపోతే మనకు సంబంధించినటువంటి మనం ఎక్కువగా ప్రేమించేవారు కనుక ఏదైనా తప్పు చేశారనుకోండి అప్పుడు మనం ఒక మాట అంటుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమని అంటుంటాము వాడు చేసినటువంటి తప్పు దయతోని ఇది నా తప్పనుకొని వాడికి వేసేటటువంటి శిక్ష నాకు వేయండి అయ్యా అని అంటుంటారండి వాడికి మీరు ఏ శిక్ష అయితే విధించాలనుకుంటున్నారో ఆ శిక్ష ఏదో మాకు విధించండి అని అనుకుంటామండి మనం అవునా కదా ప్రేమైన వాళ్ళరా అలానే దేవుడు లోకాన్ని ప్రేమించాడు ఇప్పుడు లోకమును దేవుడు ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అనంటే ఎంత ప్రేమించాడు అనంటే ప్రేమైన దేవుని పిల్లలారా ఆయన ప్రేమకు హద్దుల్లో అందుకోసమే దేవుడు మనిషి పాపము చేసినప్పటికీ కూడా పాపాన్ని క్షమిస్తే ఒట్టిగా క్షమిద్దామా ఆయన అన్యాయస్తుడైపోతాడు ఆయన దేవుడు అనబడడు పాపాన్ని క్షమించటం కాదు ప్రతి పాపానికి ఒక శిక్ష అనేది మరణం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే మరణం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే ఆ మరణం అనేది జరగాలి అని అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ దానికి ప్రతి అనేది ఒక దాన్ని అవకాశం ఇచ్చేశాడండి దాని స్థానంలో మరొకటి ఇంకొక దానికి కూడా మీకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడండి దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ప్రేమైన వారు ఇదిగో నువ్వు పాపము చేసేవా నీ పాపానికి మారుగా మరొక ప్రాణం మరొక ప్రాణం అంటే ఆ రక్తం మరొక ప్రాణం అంటే అదొక రక్తం మరొక ప్రాణం అంటే రక్తం ఎందుకు అని అంటే లేవికాండం ఇంతకుముందు వాక్య పట్టణంలో చదివాము చూడండి ఏమంటున్నారు అసలు ప్రాణం అంటే ఏంటి అని అంటే లేవికాండము పదిహేడో అధ్యాయము ఇంతకుముందు చదివినటువంటి వచనం లేవికాండము పదిహేడో అధ్యాయము పదిహేడో అధ్యాయము పదకొండవ వచనం చూడండి ప్రేమే అని పదకొండో వచనం రక్తము దేహమునకు ప్రాణము అని అన్నారండి ఈ బాడీ కనుక బ్రతకాలి అని అంటే దేవుడు అంటున్నారు ఇంపార్టెంట్ ఏంటి ఎలిమెంట్ ఏంటి అని అంటే ఈ రక్ రక్తం అనేది కనుక బాడీలో లేకపోతే అది బ్రతకదు అని అంటున్నారు అంటే ఈ బాడీని బ్రతికించేది ఏదన్నమాట ఇప్పుడు ఈ దేహాన్ని బ్రతికించేది ఏదన్నమాట ఈ దేహానికి ప్రాణం రక్తం ఏమంటే ఎక్కడైనా మీరు చూసారా కళ్ళు లేనివాడు బ్రతుకుతాడు కాళ్ళు లేనివాడు బ్రతుకుతాడు చేతులు లేనివాడు బ్రతుకుతాడు చివరికి గుండె లేనివాడు కూడా బ్రతుకుతాడు మీకు తెలుసో తెలియదు ఏమంటే ఆర్టిఫిషియల్గా బయట గుండెలు అందరికీ లోపల ఉంటుంది కానీ గుండె లేనటువంటి చాలామంది ఈ డబ్బు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్టిఫిషియల్గా బయట మిషన్ పెట్టుకుంటారు అది కూడా పెట్టుకొని బ్రతుకుతున్నారు బాడీలో ఏ భాగం లేకపోయినా బ్రతకగలుగుతారేమో కానీ బాడీలో రక్తం లేకపోతే మాత్రం వాడు బ్రతకటం కష్టం అండి బాడీలోని రక్తం లేకపోతే వాడు బ్రతకటం చాలా కష్టం ప్రియమైన దేవుని పిల్లలారు కనుక ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు రక్తము దేహమునకు ప్రాణము అని అన్నారండి రక్తం చూడండి అన్ని పార్ట్కి ఎలా వెళ్ళాలి ఏ పార్ట్కైనా కనుక ఈ మధ్యకాలంలోనండి గత కొంతకాలం క్రితం బెంగళూరులోనే ఒక చెల్లెలు ఉన్నారండి ఆ చెల్లెలకి మామూలుగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేసేసి ఈ ఎడమ చేతికి పై భాగాన ఈ రిస్ట్ ఉంటుంది కదండి అక్కడ ఒక సెలైన్ ఎక్కించేటప్పుడు కూడా ఒక సూది పెడతారు కదండి ఒక సూది పెట్టి దానిపైన ఒక ఏమంటారు స్టిచ్చెస్ ఇట్లా అతికించేసేసి తర్వాత సెలైన్స్ పెట్టి హాస్పిటల్ నుంచి బయటికి పంపేస్తారు కదా ఆ చెల్లికి కూడా కొంత జ్వరంలాగా వచ్చేసినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళి ఆ సూది పెట్టేసేసారండి సూది పెట్టి వచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత అక్కడ నల్లటి మచ్చ అలానే ఉంది నల్లటి మచ్చ అలానే ఉండి ఆ మచ్చ కాస్త ఏమైపోయింది అని అంటే ఆ నలుపు 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 పెరుక్కుంటూ వచ్చేసింది అలా పెరుక్కుంటూ పెరుక్కుంటూ వచ్చేసినప్పుడు చెయ్యి చూస్తుండగానే ఈ చెయ్యి ఈ చెయ్యి అంతా కూడా నల్లగా అయిపోతూ ఉంది నల్లగా అయిపోతూ 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 ఇలా మా చేతి వరకు పెరుక్కుంటూ పెరుక్కుంటూ వస్తుందండి డాక్టర్స్ అందరూ కూడా ఇది ఏదో అంతుపట్టినటువంటి రోగం అని చెప్పేసి చాలా ఆశ్చర్యపోయారు ప్రేమైన వారిలో అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ రక్తం యొక్క ప్రసరణ ఆ చేతి మిగిలిన భాగాల్లోకి పోవటం లేదండి చెయ్యి యొక్క మిగిలినటువంటి భాగంలోకి పోవటం లేదు ఇక రక్తం రావటం లేదు రక్తం రానటువంటి ఈ భాగం అంతా కూడా నల్లగా మారిపోయింది ఆ నొప్పి తట్టుకోలేక ఆ బాధ తట్టుకోలేక పాపం అలా చాలా ఇబ్బంది పడిపోయిందండి ఇబ్బంది పడిపోతూ ఉన్నప్పుడు నైట్ పడుకున్న సందర్భంలోనే చాలా ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకొని ఎంతో ఏడ్చుకుంటూ పాపం నరకం అనుభవించిందండి ఆ బిడ్డ ఆ చెల్లెలు చివరికి మంచంలోనే అలా పడుకుండా అసలు ఎక్కువ పడుకోవటం కనుక లేదు తెల్లబార్లు ఆ చెయ్యిని అలా నిలవబడి చేతిని ఎలా క్రిందకు పెట్టేసేసి రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చునేదండి అలా ఉండి 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 ఒకనొక దినాన ఎంతవరకు అయితే ఎండిపోయిందో ఆ చెయ్యి ఊడిపోయింది ప్రియమైన దేవని పిల్లల ఏమండి ఆలోచించండి ఎంత బాధాకారం అండి ఈ చెయ్యి ఊడిపోయింది మరి కొద్ది రోజులకు వచ్చేసారండి ఇంకొక చేతికి వచ్చేసింది ఇంకొక కాలుకి వచ్చేసింది ఇంకొక కాలుకి వచ్చేసింది పాపం ఆ బిడ్డ ఉండి ఉండి రక్త ప్రసరణ శరీరంలో అన్ని భాగాలకు అందక అంతుపట్టనటువంటి రోగంతో చనిపోయిందండి ఆలోచించండి రక్తం అనేది ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ అండి అందుకే దేవుడు అంటున్నారు ఇక్కడ దేవుడు అంటున్నారు రక్తము దేహమునకు ప్రాణము ఎందుకు పెట్టావు తండ్రి ఈ రక్తాన్ని ఎందుకయ్యా ఈ రక్తాన్ని ప్రతి జంతువులోను ప్రతి ఒక్క మనిషిలోనూ ఈ రక్తాన్ని ఎందుకు పెట్టావు తండ్రి అని అంటే దేవుడు అంటున్నారు మీ నిమిత్తము ప్రాయ్చిత్తము చేయనట్లు మీరు పాపాలు చేస్తున్నారు కదా మీరు పాపాలు చేస్తూ ఉన్నారు కదా మీరు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు మీరు పాపాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ పాపాల యొక్క ప్రాయచ్ఛిత్వం జరగటానికి దేవుడు అంటున్నారు మీ నిమిత్తము ప్రాయచ్చిత్తము చేయునట్లు బలిపేటము మీద పోయుటకై దానిని మీకిచ్చితిని బలిపేటము మీద పోయుటకై బలిపీటం మీద పోయుటకై మీకిచ్చితిని రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి రక్తం లోపలే ఉంది ఇప్పుడు ప్రాణం ఉంది రక్తం లోపలే ఉంది ప్రాణం ఉంది కాబట్టి ఆ ప్రాణమును బట్టి మీ పాపానికి ప్రాయచ్యత్వం జరిగిపోద్ది అని అన్నాడండి అంటే రక్తం అనేది లోపల ఉంటే ప్రాయచ్చిత్తం జరగదు రక్తం బయటికి రావాలి ఇప్పుడు ఆ రక్తం లోపలేముందో ప్రాణం ఉంది ఇది కనుక బయటికి చిందించబడిందో లోపల ఉన్నటువంటి రక్తం బయటికి చిందించబడినప్పుడు ఆ చిందింపబడినటువంటి రక్తంలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రాణాన్ని బట్టి ఎదుటి వ్యక్తి చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతుంది అప్పుడు ఏం చేయాలి అనంటే లేవికాండము మొదటి అధ్యయంలోని మంచి మాటలు చెబుతున్నారండి దేవుడు చూడండి ఆ వ్యక్తి ఏం చేయాలో కాండము మొదటి అధ్యాయము కాండము మొదటి అధ్యాయము నాలుగో వచనం నుండి చూద్దాం ప్రేమైన వారిలో నాలుగో వచనం నుంచి నాలుగో వచనం నుంచి అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యిని వంచవలను ఏం చేయమంటున్నాడు దేవుడు ఒరే బాబు నువ్వు పాపం చేసేసావు కదా నువ్వు పాపం చేసావు కాబట్టి యాక్చువల్గా మరణం నీకు రావాలి కానీ నీ మరణానికి ప్రతిగా మరొక మరణం జరిగిపోతుంది నీ మరణానికి ప్రతిగా మరొక మరణం అనేది జరిగిపోతుంది ఈ మరణం అనేది జరుగుతూ ఉన్నప్పుడు నీకు మారుగా జరుగుతుంది కాబట్టి ఏ జంతువునైతే నువ్వు తెచ్చుకుంటావో ఏమంటే అది నువ్వు కొనుక్కొచ్చుకుంటావో లేకపోతే ఏం చేసుకుంటావో నువ్వు విలువ పెట్టేసి కొనక్కొచ్చుకో నువ్వు దాన్ని దాన్ని తెచ్చుకొని దాని రక్తాన్ని కొనుక్కోవాలి నువ్వు దాన్ని తీసుకొని వచ్చి దాని తల మీద చెయ్యి పెట్టేసి ఒక మాట చెప్పాలి ఏమని చెప్పాలి దీని మరణానికి నేనే కర్త కర్మ క్రియ మొత్తం నాదే బాధ్యత అసలు ఇదైతే వయసులో ఉంది అయితే లెక్క ప్రకారం అయితే ఇది చాలా కాలం బ్రతకాలి కానీ ఇది బ్రతకటం లేదు ఇది ఈరోజు మరణిస్తుంది ఎందుకు మరణిస్తుంది నా పాపానికి ప్రతిగా నా పాపానికి ప్రతిగా ఇది మరణిస్తుంది అని దాని తల మీద చేయిబెట్టి ఉంచవలను అతని నిమిత్తము అక్కడ చూడండి ఎంత మంచి మాట రాయబడింది అతని నిమిత్తము ప్రాయచిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అతడు యోహోవా సన్నిధిని ఆ కోడెదోడను వదించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారపు ఎదుట బలిపేటము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షించవలెను అప్పుడతడు దహన బలి అయిన ఆ చర్ పశువు యొక్క చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసి తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపేట మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలను అని అన్నారండి ఏమండి ఈ సీన్ అంతా మళ్ళీ ఒకసారి చెబుతానే మీకు పాపం చేసేసారు ఎవడైతే పాపం చేసేసాడో అమ్మా ఇది నేనే పాపం చేసేసాను నేను పాపం చేస్తే ఏం చేయమంటున్నాడు దేవుడు ఇజ్రాయేలీల కాలంలో ఉండి ఉంటే ఒకవేళ పోయి నువ్వు పోయి ఒక గొర్రె పిల్లను కొనుక్కొచ్చుకో లేకపోతే ఒక మేక పిల్లను కొనక్కొచ్చుకో అది ఎలా ఉండాలి అది కుంటిది కాకూడదు గుడ్డిది కాకూడదు ఎలాంటి జబ్బు ఉండకూడదు మంచి పర్ఫెక్ట్ ఆరోగ్యంగా ఉండాలి మంచి వయసులో ఉండాలి దాన్ని పట్టుకొనిరా దాన్ని పట్టుకొని వచ్చేసినప్పుడు ఏం చేయాలి యాజకుల దగ్గరకు తీసుకొని వచ్చి దాని తల మీద చేయిబెట్టు ఇది నేను పాపం చేసేసాను ఇది నాకు మారుగా ఇది మరణిస్తుంది అని చెప్పు మరణిస్తుంది అని అన్నప్పుడు ఏం చేస్తాడు యాజకుడు నువ్వు కళ్ళ ముందు అలా చూస్తూ ఉండగానే దాని తలకై నరికేస్తాడండి దాని తల నరికినప్పుడు ఏమైపోతే రక్తం అనేది చిందింపబడుతుంది ఇప్పుడు రక్తం చిందింపబడేటటువంటి ఆ రక్తంలో ఏముంది ప్రాణం అనేది ఉంది ఆ రక్తంలో ఏముంది ప్రాణం అనేది ఉంది ఆ ప్రాణం అనేది ఇప్పుడు ఏమైపోతుంది ప్రాణం అనేది బయటకు వచ్చేస్తుంది ప్రాణం పోతుంది ఇప్పుడు అంటే నువ్వు చేసిన పాపానికి దాని ప్రాణం పోతుంది యాక్చువల్గా మరణం ఏమంటే పాపానికి వచ్చు జీతం ఏంటది మరణం పాపానికి వచ్చు జీతం మరణం పాపానికి వచ్చు జీతం మరణం మరణం అనేది దానికి వచ్చేసింది అంటే దానికి వచ్చినటువంటి చిందింపబడినటువంటి ఈ రక్తం నీ యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది చిందింపబడినటువంటి ఈ రక్తం నీ ప్రాణాన్ని కాపాడుతుంది అప్పుడు కామన్గా మనకేమనిపించింది మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు మీరేమన్నారు మీరే ఒక జంతువుని తీసుకొచ్చేసారు యాచకుడి దగ్గరికి రాగానే టక్కన ఒక దెబ్బకు నరికేసేసిండు నరికేసి మేక పిల్ల గాని గొర్రె పిల్ల గానీ ఏమైపోద్ది గిజగిజ గిజగిజ కాళ్ళన్నీ కూడా కొట్టుకుంటూ 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 ఆ రక్తం అంతా కూడా ఆ గొంతు నుంచి పీకలో నుంచి రక్తం అంతా చిందించుకుంటూ అరుపు అరుస్తుంటది కానీ అది బయటికి కనపడదు గొర్రె పిల్ల అరుస్తుంటుంది కానీ ప్రాణం పోయేటప్పుడు అరుస్తుంటుంటుందో కానీ ఆ అరుపు మాత్రం బయటికి కనబడదు కానీ ఆ అరుపుకి రక్తం అంతా కూడా చిందించినట్టుగా ఏదో పైపు పెట్టేసి వాటర్ కొట్టినట్టుగా రక్తం అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంటుంది రక్తం అంతా బయటకు వచ్చి వచ్చేస్తూ ఉన్నప్పుడు దాన్ని చూసేటటువంటి ఎవడైనా సరే ఏం చేయాలి కామన్గా ఎవరికైనా కూడా ఏమనిపించేస్తుంది అయ్యో ఎంత దారుణం జరిగిపోయింది నేను చేసినటువంటి ఒక పాపానికి ఈ గొర్రె పిల్ల ఎంత దారుణంగా వధించబడింది ఎంత దారుణంగా ఇది చంపబడింది అన్నటువంటి కనీస పశ్చాత్తాపం మనిషిలో కలగాలండి కనీస పశ్చాత్తాపం మనిషిలో కలగాలి ఇప్పుడు మీరు బాగా గమనించండి ప్రియమైన వరరా ఒక గొర్రె పిల్లను ఒక పాపానికి ఒక గొర్రె పిల్లను ఒక మేకపిల్లను ఒక గోవా పిల్లను ఈ పక్షులలో కానీ జంతువులలో కానీ ఏమండి ఇవన్నీ కూడా ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క పాపానికి ఒక్కొక్కటి లేచిపోతూ ఉంటే మన పాపాలు ఏమన్నా ఏమంటే ఒకటి చేసేసి సైలెంట్ కూరుకునే రకాల వీళ్ళు ఏమంటే ఒకటి చేసేసి సైలెంట్ కూరుకునే రకాల ఒక్కొక్కటి పాపాలు లెక్కేస్తే ఈరోజు కంప్యూటర్లు కూడా సరిపోవండి స్టోర్ చేయటానికి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వీటి అన్నిటికీ లెక్కేసేసి జంతువులను కనుక చంపామనుకోండి జంతువులు చంపేస్తే ఎన్ని జంతువులు చచ్చిపోవాలంటే అందుకే దేవుడు అంటున్నారండి ఒక మాట అంటున్నారు ప్రేమైన వారిలో దేవుడు హిబ్రిలకు రాసినటువంటి పత్రికలోని దేవుడు అంటున్నారు ఇజ్రాయేలీలు కూడా ఏం చేశారు అని అంటే ఏముందలే ఎట్లాగో కూడా ఒక పాపం చేస్తే పాపానికి మనకు ఒక ఆప్షన్ ఉంది కదా మనం పాపం చేసిన వెంటనే ఒక జంతువు వచ్చేసిద్ది దాన్ని వెంటనే దేశంపై బలిస్తే సరిపోద్ది అన్నట్టుగా పాపాలను ఎవడో మానటం మానేసేసారండి పాపాలను మానకపోగా పాపాలను ఎక్కువ చేసేసారు ప్రేమైన వాళ్ళ పాపాలను ఎక్కువ చేశారండి దేవుడికి ఎంత కోపం రావాలండి యాక్టివల్గా మనం చేసినటువంటి తప్పుకి మనల్ని శిక్షించాలి మనల్ని మరణం పాలు చేయాలి ఒక రకంగా చెప్పాలంటే మన రక్తం చిందించాలి కానీ దేవుడు ప్రేమించి మనకు మారుగా ఆ రోజు ఉన్నటువంటి ఇజ్రాయేలు జనాంగానికి మారుగా పశువుల రక్తాన్ని ఒక్కొక్క పాపానికి అలా విరుగుడు చేస్తూ ఉంటే ప్రియమైన దేవుని పిల్లలారా వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలండి వీళ్ళలో ఎంత ప్రా ఏమంటే పశ్చాత్తాపం కలగాలండి ఎంత మారు మనసు కలగాల అయ్యో ఇక పాపం చేయాలంటే భయపడిపోవాలండి అలాంటిది వీళ్ళు ఎలా మారిపోయారు అని అంటే చూడండి ఒకసారి ఏమంటున్నారు దేవుడు వీళ్ళ పాపాలు ఎక్కువైపోయేసరికి దేవుడికి వాళ్ళ మీద మనసు విరిగిపోయిందండి అందుకే దేవుడు అంటున్నారు హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము మూడో వచనం చూడండి ప్రేమైన వారు మూడో వచనం మూడవ వచనం అయితే ఆ బలు అర్పించుట చేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏల అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట సాధ్యము అని అన్నారండి ఏమండి మరలా చూడండి ఆ మాట ఎంత బాగుందో ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము మరి అలాంటప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారు అని అంటే అసలు పాపాలను తీసేయాలి అని అంటే దానికి ఈక్వలెంట్గా ఎంటుగా నంబర్ మనకు దొరకాలి కదా ఏమండి ఒక్కొక్కడు చేసిన పాపానికి దానికి సరిపోను జంతువులు దొరకాలి కదా దానికి సరిపోను పక్షులు దొరకాలి కదా సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కటి మిగిలే పరిస్థితి లేదండి కొద్ది జనాంగానికి మరి సృష్టిలో ఉన్నటువంటి సర్వమానవాళి పాపాలు పోవాలంటే ఏం చేయాలి కానీ రక్తం అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం అన్న సంగతి మనకు అర్థమైపోయింది ఎందుకంటే ఒక రక్తంలో ప్రాణం అనేది ఉంటుంది ఒక రక్తంలో ప్రాణం అనేది ఉంటుంది చేసినటువంటి ఒక పాపం పోవాలి అని అంటే ఈ పాపానికి మారుగా ఒక మరణం అనేది సంభవించాల్సిందే మరణం అనేది సంభవించాలి అని అంటే అందుకే తొమ్మిదో అధ్యాయంలో కూడా దేవుడు ఏమంటున్నారు చూడండి తొమ్మిదో అధ్యాయము రెండో వచనం ప్రకారం ఇరవై రెండు క్షమించండి ఇరవై రెండవ వచనం ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం ఇరవై రెండవ వచనం మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడున నీయు రక్తము చిందింపబడకుండా రక్తము చిందింపబడకుండా ఇది గాడ్ రూల్ అండి దేవుడు పెట్టినటువంటి నియమం దేవుడు పెట్టినటువంటి నియమం ఆ నియమం అని అంటే రక్త రక్తము చిందింపబడకుండా క్షమాపణ కలుగదు అని అన్నారండి రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు మీకు ఒక సంగతి చెబుతానండి ఇజ్రాయేలీలలోని ఒక ప్రత్యక్ష గుడారము అనేది చాలా పవిత్రమైనది దేవుడి యొక్క నివాస స్థలంగా దాన్ని అది ఒకప్పుడు మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నామండి అంటే దేవుడు తన యొక్క నివాసం అనేది ఎక్కడ ఉండాలో ప్రపంచ మానవాళికి తెలియజేయటం కోసం బైబిల్లో చాలా సందర్భాలు రాయబడ్డాయి ఇందులో భాగంగానే ఒకరోజు మోషే గారు అరణ్యానికి పారిపోయిన తర్వాత మిథ్యాను అనేటటువంటి ఆ ప్రాంతానికి పారిపోయి అంటే ఒక మర్డర్ చేశాడు కదా ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపేసి అక్కడి నుంచి పారిపోయాడు అయ్యో ఈ మర్డర్ కేసు నా మీదకి యాడ్ వచ్చేసిద్దో అని పారిపోయి మిథ్యాను దేశానికి వెళ్ళి అక్కడ ఒక యాజకుని కుమార్తెను పెళ్లి చేసుకొని ఇత్రో అనేటటువంటి అతని యొక్క కుమార్తెను పెళ్లి చేసుకొని పిల్లలను కానీ అక్కడే గొర్రెలు కాస్తూ రోజు కూడా కాలాన్ని వెల్లబుచ్చుకుంటున్నాడండి అలా కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ అక్కడ ఉన్నటువంటి పర్వతాలలోని ఒక పర్వతం మీదకే హోరేబు కొండ అని అంటాం దాన్ని దాన్నే సేనాయి పర్వతం అని హోరేబు కొండ అని దానికే పేరు ఈ హోరేబు కొండ మీదకు వెళ్ళి గొర్రెలు కాస్తూ ఉన్నాడు గొర్రెలు కాయటం తనకేమీ ఏమంటే కొత్తం కాదు రోజు కూడా పర్వతాల మీదకు వెళ్తూనే ఉంటుంటాడు గొర్రెలు కాస్తూనే ఉంటుంటాడు అయితే ఈ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కూడా అడవిలో అగ్గి రాసుకుంటుంది అన్నట్టుగా అక్కడ అక్కడక్కడ పొదలో తగలబడిపోవటం సహజంగా చూస్తూనే ఉంటుంటాడు కానీ ఒకరోజు విచిత్రం జరిగింది ఏంటి అని అంటే మనందరికి తెలిసినటువంటి సంగతి పొద అయితే కాలుతూ ఉంది కానీ పొద లోపల ఉన్నటువంటి ఆకులు మాత్రం ఆ పొద లోపల ఉన్నటువంటి చెట్లు మంట మండుతుంది కానీ పొద మాత్రం ఏమండి అది కాలబడటం లేదు దహించబడటం లేదు ఏమంటే ఇది చూసి ఆశ్చర్యపోయి అక్కడికి పోగానే దేవుడు ఒక మాట అన్నాడు అనమాట నీవు నిలవబడి ఉన్నటువంటి ఈ స్థలము పరిశుద్ధ స్థలము అని అన్నాడు ఏంటి పర్వతం కూడా ఒక పరిశుద్ధ స్థలమా అని అంటే అవును పర్వతం అనేది దేవుడు ఒక రోజు మోసేతో చెప్పినటువంటి సంగతి అది ఇక ఆ తర్వాత కాలంలోకి వచ్చేసరికి ఇజ్రాయేలీలు ఈ ఐగుప్తు దేశం నుండి ఎప్పుడైతే అరణ్యంలోకి వచ్చారో అరణ్యంలోకి వచ్చినటువంటి ఈ జనాంగానికి భయం లేదు అసలు దేవుడు మా మధ్యలో ఉన్నాడన్న భయం లేదు భయం లేకపోయేసరికినే నేను మీ మధ్యన ఉన్నాను అన్న సంగతి వాళ్ళకు తెలియజేయడం కోసం దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నారు దీని గురించి పూర్తి వివరణ మీకు రాబోయేటటువంటి రోజులలో మీకు చెబుతాను ఈ ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు దీనిలోని ముఖ్యంగా రెండు ప్రధానమైనటువంటివి ఉంటాయి ఒకటి పరిశుద్ధ స్థలము రెండోది అతి పరిశుద్ధ స్థలము ఒకటేమో పరిశుద్ధ స్థలము రెండోది అతి పరిశుద్ధ స్థలము అనేది ఉంది ఈ పరిశుద్ధ స్థలంలోనికి కామన్గా యాజకులందరూ కూడా ఈ ప్రత్యక్ష గుడారంలో పనిచేసే వాళ్ళు యాజకులందరూ కూడా అక్కడికైతే వెళ్తూ ఉంటుంటారు కానీ అతి పరిశుద్ధ స్థలం అనేది ఒకటి ఉందండి ఈ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి అనంటే ఎవరు పడితే వాడు వెళ్ళటానికి లేదు లోపల ఎవరున్నారు అనంటే అక్కడ దేవుని యొక్క మందసం అనేది ఉంది దేవుని మందసం అనేది ఉంది కాబట్టి దేవుని మందసం దగ్గరకు వెళ్ళేవాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళాలి మొదటిది రెండోది ఇంతకుముందు చెప్పాను కదండి దేవుడేమో పరిశుద్ధుడు మనిషి ఏమో పాపంలో మునిగిపోయాడు దేవుడేమో పరిశుద్ధుడు మనిషి ఏమో పాపంలో మునిగిపోయాడు ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది కట్ అయిపోయింది ఇప్పుడు అలాంటి దేవుని దగ్గరకు వెళ్ళేటప్పుడు మనిషి ఎంత పరిశుద్ధతను సంపాదించుకోవాలి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడటం అసాధ్యం కనుక ఇప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సూచిక దేవునికి మారుగా ఉన్నటువంటి ఈ మందసం ఏ అతి పరిశుద్ధ స్థలంలోనికైతే ఉందో అందులో అడుగు పెట్టాలి అని అంటే దేవుడు ఒక రూల్ చెప్పాడండి సంవత్సరానికి ఒక్కసారి రావాలి సంవత్సరానికి ఒక్కసారి రావాలి ఒక్కసారి వచ్చేటటువంటి వాడు ప్రధాన యాజకుడై ఉండాలి వచ్చేవాడు ఎలా ఉండాలి ప్రధాన యాజకుడై ఉండాలి ప్రధాన యాజకుడు కూడా ఎలాంటి వాడు మనిషే కదా మరి మనలాగా మనిషే కదా ప్రధాన యాజకుడు కూడా మనిషే కాబట్టి ఆ ప్రధాన యాజకుడు తన మాటలో కానీ ఊహలో కానీ క్రియలో కానీ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా తను కానీ తన కుటుంబం కానీ పాపము చేసే ఉంటుంది కాబట్టి తను ఆ పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టేటప్పుడు తను కూడా ఒక బలిని అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకొని తన నిమిత్తము తన కుటుంబం నిమిత్తము రెండోది ఇతను అతి పరిశుద్ధ స్థలంలోకి ఎందుకు పోతున్నాడు ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేల్ జనాంగం చేసిన అపవిత్రత మూలంగా అపరిశుద్ధమైపోతుందేమో దేవునికి తమ పాపాలను కడుక్కోవడానికి ఒక అవకాశంగా సంవత్సరానికి ఒక్కసారి ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాలండి ఇలా వెళ్ళేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా వెళ్ళేటప్పుడు యాచకుడికి ఏం చేస్తారో తెలుసా యాచకుడికి కాలుకొక తాడు కట్టి కాలుకొక తాడు కట్టి అలా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి ఎందుకనంటే ఒకవేళ వెళ్ళేవాడు గనక అపరిశుద్ధుడు అనుకోండి తప్పన చచ్చిపోతాడు అక్కడ చచ్చిపోతే అతని శవాన్ని కూడా కనీసం బయటికి దిగలేరు కాబట్టి అతని శవాన్ని కూడా బయటకు తీయలేరు కాబట్టి అతనికి కొన్ని బెల్లు అతని డ్రస్సు ఆ డ్రస్సుకి కొన్ని గంటలు ఆ గంటలు మోగుతూ ఉన్నప్పుడు బయట ఉన్న వాళ్ళకి ఒకటి అర్థం అనమాట లోపల ఉన్నోడు బ్రతికే ఉన్నాడు రా అని అర్థం ఆ బెల్లులు కనుక మోగలేదు అనుకోండి ఆ గంటలు కనుక అనుకోండి మోగకపోయి కింద పడేసి కనుక ఉంటే వీడు చచ్చిపోయాడు అని అర్థం కాబట్టి ఈ లోపలికి వెళ్ళినటువంటి ఈ ప్రధాన యాజకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రక్తాన్ని తీసుకొని లోపలికి పోవాలి సంవత్సరానికి ఒక్కసారే పోవాలి తన పాపాలను తను తను కూడా వేరే జంతువు మీద ఆధారపడాలి ప్రజల కోసం మరొక జంతువును కూడా బలివ్వాలి ఇలా వెళుతూ ఉన్నారండి ఇలాంటి పరిస్థితులలో మీరు బాగా గమనించండి అండి ఇలాంటి పరిస్థితులలో కేవలం భూమి మీద దేవునికి ప్రతిగా ఉన్నటువంటి ఒక మందసం దగ్గరికి వెళ్ళటం కొన్ని వచనాలను చూద్దాం ముందుగా కొన్ని వచనాలను చూద్దాం చూడండి మీరు లేవి అన్నం పదహారు అధ్యాయం మొత్తం చదవండి దాని క్లుప్త వివరణ హెబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయంలో రాయబడింది హెబ్రియలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ముందుగా చూద్దాం తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుంచి మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును వండిను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడవలను అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు అవతల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను అందులో సువర్ణ దూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను కర్రయు నిబంధన పలకలను ఉండెను దానిపైని కరుణా పేటమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు ఇవి ఇలాగు ఏర్పరచబడినప్పుడు యాజకులు చేవసేచు నిత్యము ఈ మొదటి గుడారములోనికి వెలుదురు కానీ సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును అని రాయబడిందండి అంటే చూడండి కేవలం భూమి మీద చెప్పబడినటువంటి ఒక పరిశుద్ధం అతి పరిశుద్ధమైనటువంటి ఒక స్థలంలోకి వాడికే ఇన్ని జాగ్రత్తలు ఉంటే ఏకంగా నాశనమైపోతున్నటువంటి సర్వ మానవాళి ఇప్పుడు ఒక్కడో ఒక జాతి ఒక కుటుంబమో కాదు సర్వ భూమి మీదకు వచ్చినటువంటి ప్రతి మనిషి మరలా తిరిగి దేవునితో అనుసంధానం చేయబడాలి అంటే మీరు ఆలోచించండి ఇప్పుడు ఏ రక్తం చేత పట్టుకొని పోవాలి మనం ఏ రక్తం చేత పట్టుకొని పోవాలి ఎక్కడ కనిపోవాలి అసలు మనకు ఒక మార్గం కావాలి కదా ప్రియమైన దేవుని పిల్లలారా అందుకోసమే దేవుడు ఏ ఎడ్ల రక్తం అయితే ప్రపంచ మానవాళిని కాపాడలేదో ఏ గొర్రెల రక్తం అయితే మానవాళిని కాపాడలేదో వాటి ప్లేస్లోని మరొక అతి పరిశుద్ధమైనటువంటి రక్తం అతి పవిత్రమైనటువంటి రక్తం నిష్కలంకమైనటువంటి రక్తం సర్వ మానవాళి కోసం ఒక్కసారి చెందించబడితే చాలు ఇదిగో యాజకుడు ప్రతి సంవత్సరం కూడా కొన్ని జంతువులను నరికి వాటి రక్తాన్ని పట్టుకొని భయం భయంతో భయం భయంతో అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ఒకవేళ బ్రతుకుతాడో శాస్తాడో అన్నటువంటి టెన్షన్తో లోపల అడుగు పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఒక ప్రధాన యాజకుడు ఇప్పుడు రావాలి ఆ ప్రధాన యాజకుడు ఎలా ఉండాలి అతి పరిశుద్ధుడై ఉండాలి అతి పవిత్రుడై ఉండాలి పాపం లేనివాడై ఉండాలి సర్వ మానవాళి కోసం కూడా ఆ రక్తం చిందించేటటువంటి గొప్పవాడై ఉండాలి ఆ గొప్పవాడే నిన్ను నన్ను కాపాడటానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క గొప్పతనం ఏంటి అంటే ప్రియమైన వారలారా తనలోని పర్ఫెక్ట్గా దేవుని లక్షణాలు ఉన్నాయి దైవ లక్షణాలు కలిగిన వ్యక్తిగాను ఒకవైపు ఏమంటే మరొక పక్కేమో సర్వం కూడా పూర్తిగా కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్ ఏమంటే సంపూర్ణమైనటువంటి మానవుడు సంపూర్ణమైనటువంటి దైవ లక్షణాలు కలిగినటువంటి గొప్పవాడిగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి అడుగు పెట్టడం అనేది జరిగిందండి మీరు బాగా ఆలోచించండి ఏసుక్రీస్తు ప్రభువుల వారికి జరిగినటువంటి జననం ఏమండి ఎన్ని సంవత్సరాలకు పూర్వం నుండి చెబుతూ ఉన్నారండి ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటుంది కంటుంది ఏమంటే ఎన్ని ప్రవచనాలు ముందుగా చెప్పడం జరిగింది ఈ ప్రవచనాలన్నిటిని నెరవేర్చడం కోసం కన్య గర్భాన పుట్టినటువంటి అతి పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమైన ప్రపంచంలోని కన్యకు పుట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కన్యకు పుట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఎవరైనా కన్యకు జన్మించారా అంటే కన్యకు ప్రపంచంలో జరిగినటువంటి ఏకైక జననం యేసుక్రీస్తుల వారి జననం కారణం అది ఒక ప్రత్యేకింపబడినటువంటిది ఎందుకనంటే ప్రపంచ మానవాళి యొక్క పాపాలను మొయ్యడానికి వచ్చేటటువంటి ఒక మహానుభావుడు అండి ఇదిగో ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహాము ఇరూరు కూడా ఏ దేశంలోనికైతే మొరియా దేశానికి వెళ్ళి పర్వతాలలో ఒక పర్వతం మీదకు వెళుతూ ఉన్నప్పుడు ఇస్సాకు గారు అడిగారు నాయన ఇదిగో అగ్గి ఉంది ఒక పక్క కత్తి ఉంది వధించడానికి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు అబ్రహాము పలికినటువంటి ఒక ప్రవచనం కుమారుడా ఆ బదు దేవుడే చూసుకుంటాడు అని అంటే దేవుడు ఏర్పరిచినటువంటి గొర్రెపిల్ల దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొర్రెపిల్ల దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఆ ప్రేమకు ప్రతిరూపముగా ఆయన చూపినటువంటి గొర్రెపిల్లే ఈ మహానుభావుడు అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో చూడండి ఏమంటున్నారు యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం చూడండి ప్రియమైన వారు ఇరవై తొమ్మిదో వచనం యోహాను సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం ఇరవై తొమ్మిదో వచనం మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నారండి దేవుని గొర్రెపిల్ల దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్ల దేవుడు ఏర్పాటు చేసినటువంటి గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్ల ఏం చేస్తుందంట లోక పాపములను మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రెపిల్ల ఏమంటే లోక పాపాలను మోసుకొని పోవాలి అంటే ఏ గొర్రెపిల్ల అయినా సరే ఏం చేయాలి తన రక్తాన్ని ఖచ్చితంగా చెందించాల్సిందే ఎందుకంటే పాపానికి వచ్చే జీతం మరణం ఆ మరణం అనేది ఎలా సంభవించాలి అని అంటే అతి కఠినమైనటువంటి మరణంగా ఒక రక్తం లోపల ప్రాణం అనేది ఉంటుంది కనుక ఆ ప్రాణం అనేది ఎలాంటి ప్రాణమై ఉండాలి శాశ్వతమైనటువంటి ప్రాణమై ఉండాలి పరిశుద్ధమైనటువంటి ఒక రక్తం ఇలా చిందించబడేటప్పుడు అంటే మరణం అనేది ఒక ఒక ప్రాణానికి సంభవిస్తే దేవుడు అంటున్నారు చేసినటువంటి పాపాలకు ప్రతిగా ఒక మరణం అనేది సంభవించాల్సిందే ఖచ్చితంగా కూడా అందుకోసమే దేవుడు ఒకే ఒక మరణం ద్వారా సర్వమానవాళిని ఒకే ఒక మహానుభావుడి రక్త తర్పణ వలన ఆ రక్తం చిందించటం వలన ప్రపంచ మానవాళిని కాపాడాలి అని అనుకుంటున్నారు అందుకోసమే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఎప్పుడైతే తన దగ్గరకు రావటం చూశారు యేసుప్రభుల వారిని యేసుప్రభుల వారిని చూడగానే ఆశ్చర్యపడిపోయారండి ఆశ్చర్యపడిపోయి ఇదిగో లోక పాపాలను మోసుకొని పోయేటటువంటి దేవుని గొర్రె పిల్ల అని చెబుతున్నారు ప్రేమేణ దేవుని పిల్లల అంటే యేసు ప్రభులు వారు ఇంకా కూడా ఏమంటున్నారు చూడండి ఇంకా ఇంకా ఆయన భూమి మీద ఉన్నటువంటి ఈ కొద్ది దినాలు కూడా ఆ కొద్ది దినాలలోనే ఆ మహానుభావుడు చెప్పినటువంటి మాటలు కొన్ని మాటలు చూద్దాం మత వార్త ఇరవయో అధ్యాయము మతేసు మత వార్త ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం చూద్దాం ప్రేమేనా వారిలో మతేసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనం ఇరవై ఎనిమిదో వచనం మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా సబ్స్ట్యూట్ అయిపోతున్నారండి మన మరణాన్ని ఏం చేస్తున్నారు ఆయన దాటవేయటం కోసం మనల్ని మరణం నుండి బాబు మీకు ప్రతిగా ఒక ఆయన వచ్చేస్తున్నాడు మనకు మారుగా ఒక మహానుభావుడు వచ్చేస్తున్నారు ఏమంటున్నారు మనకు రావలసినటువంటి మరణాన్ని మనకు ఏమంటే ఆ మరణం అనేది మనకు సంభవించకుండా ఉండటం కోసం ఒక మహానుభావుడు వచ్చి అంటున్నారు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా విమోచన క్రయధనంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి ఒక పిల్ల కావాలంటే ఏం చేయాలి వాళ్ళు కొనుక్కోవాలి యాక్టివల్గా వాళ్ళే కొనుక్కోవాలి ఒక గొర్రె పిల్ల కావాలన్నా ఒక మేక పిల్ల కావాలన్నా దాని రక్తం అనేది అవసరం కదా వాళ్ళ పాపాలు పోవాలంటే వాళ్ళు కొనుక్కోవాలి కానీ ఈ మహానుభావుడు అంటున్నారు మీ అందరి పాపాలకు బదులుగా ఏమంటే మనం అడిగామా ప్రియమైన వార్లో ఒకసారి ఆలోచించండి మనం ఏమైనా అడిగామా మనం అడగకుండా రక్తదానం చేస్తున్నారు అని అంటే ఎంత గొప్పవాడండి ఏమంటే రక్తం విలువ ఎమర్జెన్సీలో ఉన్నోడికి తెలిసిద్దండి రక్తం విలువ ఎంత ఎవరికి తెలిసిద్దంటే ఎమర్జెన్సీలో యాక్సిడెంట్ అయ్యి ఒక పక్క ప్రాణం కొన ఊపిరితో కొట్టుకుంటూ కళ్ళ ముందు ఏం జరుగుతుందో తెలియక ఒక పక్క రక్తం అంతా పోతూ ఏమంటే మైండ్ మన కంట్రోల్లోంచి తప్పిపోతూ ఊపిరి అనేది పీల్చుకోవడానికి ఇబ్బందికరంగా ఉండి అవయవాలు ఒక్కొక్కటి కూడా క్రమం తప్పుతూ ఉన్నప్పుడు వాడి మనసులు అనిపించిందండి ఎవరైనా రక్తం దానం చేస్తే ఎంత బాగుండు అనేటటువంటి ఆలోచన ప్రేమైన వారు ఎమర్జెన్సీలో ఉన్నవాడికి రక్తం విలువ ఎలాగైతే తెలుస్తుందో పాపంలో ఉన్నవాడికి కూడా రాబోయేటటువంటి నిత్య మరణం రాబోయేటటువంటి నిత్య మరణం యొక్క దాని యొక్క జరగబోయేటటువంటి ఆ ఘోరమైనటువంటి క్రియ నుండి తప్పించబడాలి అని అంటే మనకి కూడా ఈ రక్తం విలువేదో తెలియాలండి ఈ రక్తం అనేది ఒట్టిగా వచ్చింది కాదు ప్రియమైన దేవుని పిల్లల ఎంత ప్రేమిస్తే ఈ రక్తం అనేది ఇవ్వాలండి క్రయధనంగా అని అన్నారండి మనల్ని విలువ పెట్టి కొనుక్కోవాలనుకుంటున్నాడు అండి ఒక మహానుభావుడు తన రక్తాన్ని ఇచ్చి కొనుక్కోవాలి అని అనుకుంటున్నాడు అని అంటే రక్తం అనేది ఏదో ఏమండి ప్రాణం పోయే అంత రక్తం ఎవడని ఇస్తాడా ఏమండి మీరు బాగా ఆలోచించండి మనం పోయి అప్పుడప్పుడు రక్తం ఎంత ఎంతవరకు రక్తం ఇస్తామండి ఒక ప్యాకెట్ వరకు ఇస్తారు మహా అంటే అంతే కదండి ఒక ప్యాకెట్ ఇస్తారు ఏమండి ఒక పది ప్యాకెట్లు ఇస్తారు ఎవరన్నా పది ప్యాకెట్లు ఇస్తే ఈని దేశపై లోపల ఈయన నేస పోయి ఎత్తేయాలి అవునా కదా ఏమండి తన రక్తం అంతా ఇచ్చేస్తున్నారు అని అంటే ఎంత ప్రేమిస్తే ఇవ్వాలి ప్రేమైన దేవుని పిల్లలారు ఆలోచించండి యేసుప్రభుల వారు భూమి మీద ఉన్న సర్వమానవాళ్ళని ఎంత ప్రేమిస్తే ఈ మాట చెబుతున్నారండి ఎంత ప్రేమిస్తే ఈ మాట చెబుతున్నారు చూడండి చూడండి ఏమంటున్నారు అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను అని అంటున్నారండి తన ప్రాణాన్ని ఇవ్వటం కోసం ఈ భూమి మీదకి రావటం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారు అందుకే యేసుప్రభుల వారు మాట్లాడినటువంటి మాటలు చాలామందికి రుచించలేదండి యేసుప్రభుల వారు ఎందుకు వచ్చారో కూడా చాలామందికి అర్థం కాలేదండి రెండు సందర్భాలు మీకు చెబుతాను ఒకరోజు యేసుప్రభుల వారు ఒక దేవాలయం దగ్గరికి వచ్చేశారు దేవాలయం దగ్గరకు వచ్చేసి యేసుప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి గొర్రెలు లేకపోతే మేకలు ఎడ్లను ఈ వ్యాపారం జరుగుతుంది దేవాలయంలో అమ్మటం కొనటం రోకలు మార్చుకోవటం జరుగుతూ ఉంటే త్రాళ్లతో కొరడాలను చేసి వారిని శిక్షించడం జరిగింది శిక్షించిన తర్వాత వాళ్ళు ఒక మాట అడిగారు అసలు వేటిని బట్టి నువ్వు ఇలా మమ్మల్ని ఈ మధ్య చేస్తూ ఉన్నావు అని అంటే యేసుప్రభుల వారు ఏ అధికారం చొప్పున చేస్తున్నావు అని అంటే ఒక మాట అంటున్నారట యోహన్ సువార్త రెండో అధ్యాయము మీకు తెలిసినటువంటి సంగతి రెండవ అధ్యాయము యోహాను సువార్త రెండవ అధ్యాయము పద్దెనిమిదవ నుంచి చూద్దాం పద్దెనిమిదవ వచనం నుంచి కాబట్టి యూతులు నీవు ఈ కార్యములను చేయుచున్నావే ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి అని అంటున్నారాడు ఏం చేస్తారంట ఈ దేవాలయమును పడగొట్టుడి మూడు దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను మూడు దినాల్లో ఈ దేవాలయాన్ని ఈ దేవాలయాన్ని పడగొట్టండి ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని అంటే ఏంటది ఇప్పుడు ఏ దేవాలయం గురించి చెప్పారు అక్కడ కట్టబడినటువంటి రాతి కట్టడాలతో కట్టబడినటువంటి దేవాలయం గురించి కాదు కానీ తన శరీరం అనబడినటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని పడగొట్టండి అనంటే అర్థం ఏంటది ఇప్పుడు యేసుప్రభుల వారు చెప్పడం యొక్క ఉద్దేశం వచ్చిందేందుకు అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చారు కాబట్టి ఈ శరీరం ఒక పక్కకు రావాలి రక్తం అంతా ఒక పక్కకు పోవాలి రక్తం శరీరం రెండు కూడా వేరైపోవాలి ఇప్పుడు శరీరము రక్తము రెండు వేరైపోవాలి ఇప్పుడు రక్తము శరీరం రెండు వేరైనప్పుడు రక్తం అనేది చిందింపబడాలి అందులో ఉన్నటువంటి రక్తం బయటకు వచ్చేసినప్పుడు శరీరం అనేది వేరుకోవాలి రక్తము శరీరము రక్తము శరీరం రెండూ కూడా మన కోసం అర్పించడానికి వచ్చినటువంటి మహానుభావుడేసుప్రభుల వారు అందుకే తన ప్రసంగాలలో తను చెబుతున్నటువంటి మాటలలో ఒక మాట అన్నారండి చూడండి ఒక మాట యోహన సువార్త ఆరో అధ్యాయము యోహాను సువార్త ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము నలభై ఏడవ నుండి చకచక చదువుతామండి విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినియు చనిపోయి అని అన్నాడు జీవాహారము నేనే అని అంటున్నారు జీవాహారము నేనే అని ఇక్కడ ఏమంటున్నారు ఏమంటున్నారు అని అంటే జీవాహారము నేనే ఆ చనిపోయి చనిపోయి దీనిని తినువాడు నన్ను తినువాడు చావకుండునట్లు పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనానూ ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూనూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని అన్నాను అనగానే యూదులకు డౌట్ వచ్చేసింది యూదులకు డౌట్ వచ్చి యూదులు అంటున్నారు యూదులు అంటున్నారు యాభై రెండో వచ్చినా యూదులు ఈయన తన శరీరమును ఎలాగుతని ఇయ్యగలడని ఒకనితో ఒకడు వాదించిరీ అని ఉందండి ఏమండి ఇంకా యేసుప్రభుల వారు ఇంకెంత ఖచ్చితంగా చెబుతున్నారు చూడండి యాభై ఐదో వచ్చనానికి వచ్చేసారు అక్కడ నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నాయందును నేను నిలిచి నిలిచియందును అని అన్నారు జనాలకే అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లలారు అంటే ఏసుక్రీస్తులు వారి యొక్క రక్తంలో ఎంత విలువ ఉందో ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచానికి అర్థం కాలేదు ప్రియమైన దేవుని పిల్లల ఆయన రక్తం మన కోసం చిందించటం కోసం ఈ భూమి మీదకి వచ్చారండి మీరు బాగా గమనించండి ఎవరండి మన కోసం అంత రక్తాన్ని చిందించేది శరీరంలో ఉన్నటువంటి తుది రక్తపు బిందువు కూడా మన కోసం చిందిస్తాను అని ముందే చెప్పి మన కోసం చిందించి తన ప్రాణాన్ని మన కోసం ఫనంగా పెట్టి ఉండేటటువంటి మహాలోకంలోనే ఆయన కూర్చునేటటువంటి ఆ మహాసింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడం కోసం వచ్చినటువంటి ఒక గొప్పవాడు కదండి యశో క్రీస్తు ప్రభుల వారు ఆలోచించండి ప్రేమైన దేవుని పిల్లలారు ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఈ రక్తం విలువ ఏదో తెలియటం లేదండి బాధాకరమైనటువంటి సంగతి ఏంటంటే క్రైస్తవులకు కూడా ఈ రక్తం విలువ ఈ శరీరం విలువ తెలియటం లేదండి ఆయన ఎంత త్యాగం చేస్తే ఆ త్యాగంలోని ఏమండి మీ అందరికీ తెలుసు అర్ధరాత్రి కాలంలో సుప్రభుల వారు ఏమండి భోజనం చేసి ఆ గెత్సెమనే తోటలో పట్టుబడి ఆ అర్ధరాత్రి నుంచి వేదన అనుభవించి ఆ ఉన్నటువంటి పాపల చేతికి అప్పగింపబడితే రాత్రి అంతా నిద్రలేదండి తెల్లవారుజాముకల మరణ శిక్ష ఖరారైపోయింది మరణశిక్ష ఖరారైన తర్వాత ఎరుసలేములోని ఆ ఎరుసలేము పట్టణపు వీధులలోని తెల్లవారుజాము నుండే బరువైనటువంటి ఆ మ్రాణిని ఈడ్చుకుంటూ ఆ మ్రాణిని ఒక పర్వతం మీదకి మోసుకుంటూ వెళ్ళి అరిచేతుల్లో శిలలు అరికాలల్లో శిలలు తలపైన మొండ్ల కిరీటం కథల్లేనటువంటి భయంకరమైనటువంటి దుస్థితి కదా ప్రియమైన దేవుని పిల్లల అలాంటి పరిస్థితులలో కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా తాను ఎందుకు వచ్చారు దానిని నెరవేర్చడం కోసం ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తంలోనే తల మీద ముండ్ల కిరీటం పెడితే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అండి ఏమంటే అరిచేతుల్లో శిలలు మీరు బాగా గమనించండి మనం ఒక కొమ్మను పట్టుకొని వేలాడటానికి కోసమే మనం చాలా బాధపడిపోతామే లేకపోతే ఎక్కడైనా సరే ఎండలో కొద్దిసేపు ఒక ఒంటి కాలు మీద నిలబడి చూడండి మీరు ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడతాం మనం మన బరువైనటువంటి దేహంతో ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడతామండి ఆ శిలువు మీద ఒక కాలు మీద మరొక కాలుని పెట్టి రెండు కాళ్ళను అతికించి ఒక బలమైనటువంటి ఒక మ్రాను పైన ఒక సిలువ మేకుతో ఆ సిలువకు కొట్టేసినప్పుడు అరిచేతులు అన్ని కూడా సిలువ కొట్టేసినప్పుడు తలపైన ముండ్ల కిరీటం తల కదిలేద్దామా ముళ్ళు దిగిపోతూ ఉన్నాయి చేతులు కదిలేద్దామా అరి నుంచి శిలలో చీల్చుకుంటూ వస్తున్నాయి కాళ్ళు కదిలేద్దామా చీల్చుకుంటూ వస్తున్నాయి అలాంటి స్థితిలో కూడా మన గురించి మన పాపాల గురించి దేవాది దేవునికి ప్రార్థన చేసి మన పాపాలనన్నింటి తన భుజం మీద వేసుకొని నాయన నా ఎందు విశ్వాసం ఉంచండి నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఈ లోకంలో నుండి మరణాన్ని దాటివేసి జీవం కలిగినటువంటి మరొక లోకంలో తేలుతారు అని అన్నప్పుడు ప్రియమైన దేవుని పిల్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మరవకుండా మన జీవితాలలోని యేసుక్రీస్తు యొక్క రక్తం విలువేందో మనకు తెలియాలి ప్రియమైన దేవుని పిల్లలారు ఒక సంఘానికి వెళ్ళానండి నేను మొట్టమొదట బాప్తిష్టం తీసుకున్న తర్వాత సంఘంలోకి వెళ్ళిన తర్వాత నాకు ఆ రోజు చాలా ఆనందకరంగా ఉన్నానండి మొట్టమొదట నాకు బాప్తిష్టం తీసుకున్నటువంటి తర్వాత అక్కడికి వెళ్ళి నేను యేసుక్రీస్తు యొక్క రక్తము యేసుక్రీస్తు యొక్క శరీరము మొట్టమొదటిసారిగా నేను భుజిస్తున్నాను నేను పానం చేస్తూ ఉన్నాను ఆ త ఆ మహారక్షకుడు నా కోసం ఇంత అని నా కోసం చేసినటువంటి త్యాగం అని చెప్పేసేసి నేను ధ్యానం చేసుకుంటూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంటూ నేను ఆ రక్తాన్ని ఏమండి ఆ రొట్టెను నేను తీసుకొని ఎప్పుడైతే భుజించి నేను బయటకు వచ్చేసి కళ్ళు నులుముకొని బయటకు వచ్చాను నాతో ఒక సహోదరుడు అన్నాడు అప్పటికే సంఘంలో సుమారుగా పన్నెండు పదిహేను సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి సహోదరుడు నాతో పలికినటువంటి మాట ఏంటో తెలుసా బ్రదర్ మీరు ఎంతో అదృష్టవంతులు బాప్తిసం తీసుకున్న మొట్టమొదటి రోజున మీరు ఎరుసలేమనేటటువంటిది ఏమండి ఆ దేశం నుండి వచ్చినటువంటి ఆ ద్రాక్ష రసాన్ని మీరు తాగారు మీరు చాలా అదృష్టవంతులు అని అన్నారు ఆలోచించండి ఇదేనా మనం నేర్చుకుంది ఏమండి ఆ దేశంలో నుండి వచ్చింది ఇది ఇదే మనం నేర్చుకునేది ఆ రక్తాన్ని చూసినప్పుడు ఆ శరీరాన్ని చూసినప్పుడు ఆయన యొక్క మరణవేదన మన కళ్ళ ముందు కనపడాలి కానీ మనం ఇలా ఇంకా కూడా భౌతికపరమైనటువంటి రుచుల కోసం భౌతికపరమైనటువంటి ఆహారం కోసం ఇంకా కూడా దాన్ని చూస్తూ ఉంటే మనకేమర్థమైనట్టు అండి ఆలోచించండి మనకేమర్థమైంది ప్రియమైన దేవుని పిల్లలారు కనుక మరణం అనేది ప్రాణం పెట్టడం అనేది అంత ఆశామాషి కాదండి ప్రాణం పెట్టడం అనేది మామూలు విషయం కాదు ప్రియమైన దేవుని పిల్లలారు అందులోని ఏమండి ఒక కష్టంలో ఉన్నవాడు ఏదైనా సరే కష్టాలను తట్టుకోగలడేమో కానీ ఒక సుఖాన్ని అనుభవించినవాడు యేసుక్రీస్తుకి ఏం కష్టం ఉందండి పరలోకంలో యేసుక్రీస్తుకి ఏ కష్టం ఉంది ఐశ్వర్యవంతుడు కనుసైగ చేస్తే కోటాను కోట్ల మంది దేవదోతలు ఆయన కనుసైగ ప్రకారం నడుచుకుంటుంటారు ఆయనకి ఏం తక్కువైందండి మనల్ని ఎంత ప్రేమిస్తే ఆ మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు తను తాను తగ్గించేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారు మన పాపాల కోసం ఎందుకు మొఖాన ఉమ్మి వేసుకోవాలి మొఖాన ఎందుకు ఉమ్మి వేసుకోవాలండి ఎందుకు ఉమ్మి వేసుకోవాలి ఆలోచించండి ఆయన చేసినటువంటి త్యాగం ఆ రక్తంలో దాగి ఉన్నటువంటి రక్షణ చాలా విలువైంది ప్రియమైన వార్లర్ ఆ రక్తం అనేది చాలా విలువైంది భూమి మీద ఉన్నటువంటి మనిషి రక్తమే ఎన్నో ప్రాణాలను కాపాడుతూ ఉంది వాటన్నిటికంటే అమూల్యమైనటువంటి రక్తం ప్రపంచంలోని ఎవరు ఇవ్వలేనటువంటి రక్తం యేసుక్రీస్తు రక్తం యేసుక్రీస్తు రక్తం ఒక్కటే ఒకే ఒక రక్తమే ప్రపంచ మానవాళి పాపాలను కడగగలిగినటువంటి రక్తం అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోని ఒక మంచి మాట ఉందో చూడండి అండి పేతురు రాసినటువంటి ఈ రక్తం ఎప్పుడు సిద్ధం చేయబడిందో తెలుసా మీరు ఆశ్చర్యపోతారండి ఆదాము అవల పండు తెంచక మునిపే ఈ రక్తాన్ని పరలోకంలో దేవుడు మన కొరకు సిద్ధం చేశాడంట చూడండి ఎంత మంచి మాట ముగించేసుకుందాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి పంతొమ్మిదవ వచనం నుంచి పద్దెనిమిది కూడా చదువుదాం పద్దెనిమిదో వచనం నుంచి కూడా చదువుదాం పిత్రపారం పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు మిమ్మల్ని ఏదో బంగారం ఇచ్చి కొనలేదు వెండి ఇచ్చి కొనలేదు కానీ తన అమూల్యమైన రక్తం అని అన్నాడండి చూడండి తన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు విమోచింపబడితిరి విమోచించబడితేరి రక్షణలోనికి వచ్చేశారు రక్తంలో మీరు కడగబడ్డారు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా పిలవబడినటువంటి మీరు ఆ రక్షణలోనే ఉన్నారా లేకపోతే ఇంకా లోకంలోనే తిరుగుతున్నారా ఒకసారి ఆలోచించండి ప్రేమైన వార్లారు పంది బురదలోనికి పోయినట్టుగా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా క్రైస్తవుడు పరిశుద్ధుడైన క్రైస్తవుడు మరలా లోకంలోని కలిసిపోతే వాడికి అన్నటికీ కూడా మారేటటువంటి ఛాన్స్ లేదు కాబట్టి రక్తంతో వచ్చినటువంటి ఈ రక్షణ ఆ రక్తం వెనక ఉన్నటువంటి త్యాగం చాలా విలువైంది దాన్ని అన్నటికీ మర్చిపోవద్దు ఆ ఆ మహానుభావుడు మన కొరకు చేసినటువంటి ఈ రక్త తర్పణ మనల్ని పరలోకానికి చేర్చే విధంగా ఉండాలి అలాంటి భాగ్యం మనందరికీ దక్కాలని దాని కొరకు మనల్ని మనం ఎప్పటికప్పుడు కూడా వాక్యంతో మనల్ని మనం ఇంకా శుభ్రం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి మీరు చూపినటువంటి మహాకృపను బట్టి తండ్రి మా పాపాలకు మారుగా తండ్రి మీ కుమారుని ఈ లోకానికి పంపించి మాకు జరగవలసినటువంటి మరణాన్ని తండ్రి మీ కుమారుడి పైన ఉంచి తండ్రి మీ కుమారుడి మరణం ద్వారా మీ కుమారుడు చేసినటువంటి ఆ రక్త త్యాగం ద్వారా తండ్రి మాకు రక్షణ కల్పించారు తండ్రి అందును బట్టి తండ్రి మీ బంగారు పాదములకు స్తులు స్తోత్రములు తండ్రి ఆ రక్తంలో దాగి ఉన్నటువంటి రక్షణను మీరు మాకు వివరించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు తండ్రి మీ బిడ్డలైనటువంటి మేము తండ్రి ఈ లోకంలో బ్రతిక ఈ అల్పకాలంలో తండ్రి మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే విధంగా తండ్రి మీ యొక్క అమూల్యమైన మాటలు తండ్రి మమ్మల్ని ఎప్పటికప్పుడు మమ్మల్ని గద్దించండి మమ్మల్ని శిక్షించండి సరైనటువంటి మార్గంలో తండ్రి మమ్మల్ని నిలపండి తండ్రి మీ కుమారుడు చేసినటువంటి త్యాగాన్ని అన్నటికీ మరొక తండ్రి ప్రపంచంలో తండ్రి ఇంకా అజ్ఞానంలో ఉండి నాశనమైపోతున్నటువంటి మీ బిడ్డలకు తండ్రి వినిపించి మీ పాద సన్నిధికి వారిని కూడా తెచ్చేటటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచేయండి మీ బిడ్డలుగా తండ్రి మేమందరం కూడా తండ్రి మీ పాద సన్నిధిలోని పరిశుద్ధులుగా తండ్రి కన్ను మూసేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయండి ఇంతవరకు కూడా తండ్రి మీరు చెప్పినటువంటి మాటలను తండ్రి కేవలం విని మర్చిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకొని తండ్రి నిత్యాగ్ని గుండలోకి జారిపోకుండా మీ మాటల ప్రకారం ప్రవర్తించి మీరుండే మహాలోకానికి చేరేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేమని ఇంతవరకు కూడా తండ్రి మీరు మాతో ఉన్నందుకు మరొకసారి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులకు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభులవారి అతి పరిశుద్ధ నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్